హైదరాబాద్ సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ కాల్పుల కేసులో ఓ ట్విస్ట్ బయటపడింది. కన్న కూతుర్నే కిడ్నాప్ చేసేందుకు సిద్ధార్థ దాస్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. నకిలీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను స్కూల్ వద్దకు పంపి బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు ఆయన భార్య స్మిత కూతురుతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు. గొడవల కారణంగా భర్త సిద్ధార్థకు దూరంగా ఉంటున్నట్లు స్మిత తెలిపారు. అంతేకాకుండా తన కూతురుపై సిద్ధార్థ స్నేహితుడు అడ్వకేట్ అలీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని సిఐడి చీఫ్ శిఖా గోయల్ ను డీజీపీ ఆదేశించారు. ఆ జూలై 15 ఇన్సిడెంట్ ముందు జూలై 12th అండ్ 13th లో 12th లో నా పాప స్కూల్ కు ఎల్లి సిద్ధార్థ్ దాస్ అండ్ హబీబ్ సుల్తాన్ అలీ కొల్యూడే ఒక గ్యాంగ్ కు పంపించి స్కూల్ నుంచి కిడ్నాప్ కోసం ట్రై చేశారు. సో దాట్ వాజ్ నాట్ హైలైటెడ్ ఎట్ ఆల్. ఆ గ్యాంగ్ నాకు మాబ్ నాకు కొట్టి మ్యాన్ హ్యాండిల్ చేసి స్కూల్ ప్రిమిసెస్ లో స్కూల్ ప్రిన్సిపల్ అడ్మిన్ అందరూ దే ఆల్రెడీ నో దట్ దే వర్ ప్రెజెంట్ ఇన్ దట్ క్రైమ్ సిచ్యువేషన్ సీన్ లో. After that, they have beaten me, and I was admitted in RVM hospital on 13th. And recently, in 2023, during July, he tried to kidnap me. And during 12th July, a bunch of strangers they came to my school claiming that they were my relatives, but I had no idea who they were. They were not my relatives. They were not my friends. They were not my family. They were no one to me. And they came to my school, and they were trying to get take me with them. Like, this was all my father's.